హాయ్ హలో అండి, శిరీష కిచెన్ కి స్వాగతం. ఈరోజు నేను మీకు గోధుమ పిండితో స్నాక్ ఐటెం చూపించాలనుకుంటున్నానండి. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని. ఓకేనా, దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే కొద్దిగా ఓమా అండి. ఓమాని ఇలా చేతిలో తీసుకొని ఇలా ఒకసారి అనేసి వేసేసుకోవాలండి. ఇలా చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. వీటన్నింటిని ఒకసారి బాగా కలిపేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. మీరు ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసేసుకోవచ్చండి. ఈ ఆయిల్ బాగా పట్టేటట్టు పిండికి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఓకే అండి, ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలిపేసుకోవాలండి. ఓకే అండి, ఇలా బాగా కలిపి పెట్టేసుకుందామండి. దీన్ని ఒక 15 మినిట్స్ ఇలానే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఓకే అండి, 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి పిండిని బాగా కలిపేసుకుందామండి. ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు ఈ పిండిని 2 భాగాలుగా చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందామండి. మనం దీన్ని ఇలా చేసేసుకుందాము. దీన్ని మనం కొద్దిగా రెక్టాంగిల్ లాగా చేసుకోవాలండి, మరీ రౌండ్గా కాకుండా ఇలా రెక్టాంగిల్ లాగా చేసేసుకుందాము. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ రాసేసి అలాగే కొద్దిగా పొడి పిండి చల్లుకోవాలండి. ఇది గోధుమ పిండి నేను వేశాను. ఇప్పుడు మనం వీటిని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇది ఇటు, ఇది ఇటు. దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ కొద్దిగా గోధుమ పిండి తీసుకొని స్ప్రెడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం దీన్ని ఇటు మిడిల్లోకి మలుచుకోవాలి. ఇది ఇటు, ఇది ఇటు. ఇప్పుడు మనం దీన్ని ఇలానే రోల్ చేసేసుకుందామండి. ఓకే అండి, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొద్దిగా ఆయిల్ వేసేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ రాసేసుకొని మళ్ళీ పిండిని స్ప్రింకిల్ చేసేసుకుందాము. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పొరలు పొరలుగా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి, అందుకని చెప్పేసి ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇది ఇటు, ఇది ఇటు. దీన్ని మనం మళ్ళీ ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం. కొద్దిగా మరీ పలసగా చేసుకోవద్దు, కొద్దిగా మందంగానే చేసుకోవాలండి. ఇలా చేసేసుకొని మనం ఇప్పుడు వీటిని పీసెస్ లాగా కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం వీటిని 1/2 ఇంచ్ గ్యాప్ తోని ఇలా కట్ చేసేసుకుందామండి. ఓకే, అన్ని ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే అండి, అన్ని ఇలా రెడీ చేసుకున్నాం కదా, వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. స్టవ్ పైన ఒక పాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి. వీటిని వెంబడే వేయగానే కదిపొద్దండి, కొద్దిసేపు ఉంచిన తర్వాత మనం తిప్పుకోవాలి.
ఓకే వీటిని అటు ఇటు తిప్పుతూ మనం ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసేసుకుందాము. ఓకే అండి, ఇవి రెడీ అయిపోయాయి. మనం వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము. ఓకే అండి, స్నాక్స్ రెడీ అయిపోయాయి. గోధుమ పిండితో ఇలా తయారు చేసి పెట్టండి, చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తీసుకుంటారు. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీష కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.